అధికారంలో ఉన్న పాలకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రానికి వారి పార్టీకి పాలకుడికి అన్ని వైపులా ప్రయోజనకరంగా ఉండాలి కానీ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా ఎవరికి ప్రయోజనం అనేది మాత్రం ఇప్పటికీ అంతచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఏపీలో గడిచిన ఏడాదిన్నర నుండి రాష్ట్రంలో రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లేదు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అమరావతి పేరిట ఆడిన రాజకీయ ఆటలకు నడిపిన బాగోతాలకు చేసిన అక్రమాలకు ఇప్పుడు అమరావతి బలైంది రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ అనేది ఒక సాధారణ నిర్ణయం సాహసపేతమైన నిర్ణయం ఐదేళ్ల కిందట ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధానిని అప్పుడప్పుడే సెంటిమెంట్ గా ఏర్పడుతున్న రాజధానిని మార్చేయడం అంటే జగన్ ఒక పెద్ద సాహసం చేసినట్టే ఎందుకంటే ఆ రాజధానిలో నడిపిన అక్రమాలు గత పాలకుల భూ బాగోతాలు వారి రాజకీయ అడుగులు జగన్ ఇలా నడిపించాయి తనకు అలాంటి అవకాశమే కావాలి అనిపించి విశాఖపై కన్ను పడేలా చేశాయి వారి అవినీతి బయటకు తీయడం అనే ఉద్దేశంతో వచ్చిన రాజధాని మార్పు ఇప్పటికీ లక్ష్యం దిశగా వెళ్లడం లేదు దారి తప్పి బంతి కోర్టుకు చేరింది అయితే మొత్తానికి ఏపీలో ఇప్పుడు ఏమైనా పెద్ద ఇష్యూ ఉంది అంటే అది అమరావతి మాత్రమే రాజధాని వికేంద్రీకరణ మాత్రమే జగన్ సీఎం అయిన రెండేళ్లలో రాజధాని విషయంలో ఆయన ముద్ర పాజిటివ్ గా వేసుకోలేదు చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ శాశ్వత నిర్మాణాలు ఏమీ జరగనప్పటికీ అమరావతి అనే ఒక సెంటిమెంట్ ని రగల్చగలిగారు ఆ సెంటిమెంట్ పోగొట్టే పనిలో జగన్ రాజధాని ఉనికినే ప్రమాదంలో పడేశారు అందుకే అమరావతి కోసం ఒక మిశ్రమ పోరాటం 500 రోజుల నుండి సాగుతుంది దీనికి అంతమెప్పుడు ముగింపు ఎక్కడ ఎలా ఇవే అందరి మదిలో రగులుతున్న ప్రశ్నలు ఈ వివాదం ముగింపునకు కొన్ని మార్గాలున్నాయి కోర్టుల రూపంలో దారులున్నాయి ఈ 500 రోజుల పోరాటంలో వారికి ఒక పెద్ద గెలుపు మూడు రాజధానుల బిల్లుపై స్టే కొనసాగుతూ ఉండడం ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కూడా అదే ఇక మిగిలిన వ్యవహారం కూడా కోర్టులే తేల్చాల్సి ఉంది రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితితో సహా వివిధ వర్గాలు సుమారుగా 136 పిటిషన్లు వేశాయి వీటిని కోర్టు జల్లెడ పట్టి కొన్నింటిని కొట్టేసింది కొన్నింటిని కలిపేసింది అలా 40 పిటిషన్ల రూపంలో వాదనలు వింటుంది మొదట్లోనే పిటిషనర్ల వాదనలతో ఏకీభవించి రాజధాని వికేంద్రీకరణపై స్టే ఇచ్చింది పూర్తి స్థాయిలో వాదనలు వినడానికి మొగ్గు చూపింది అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం అనేక వాదనలు విన్నది ఆ పిటిషన్ ని పలుమార్లు వాయిదా వేస్తూ అమరావతి నిర్మాణానికి ఖర్చు చేసిన వ్యయం లెక్కలు సేకరించిన భూమి వివరాలు భూములు ఇచ్చిన రైతుల కులాలు అమరావతి పరిసరాల్లో నిర్మించిన ప్రభుత్వ భవనాల వివరాలు ఇలా అన్ని రకాల సమాచారాన్ని తెప్పించుకుంది గత ఏడాది ఆగస్టు నుండి అక్టోబర్ వరకు తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీ జరగడం ఆయన స్థానంలో ఆరూప్ గోస్వామి రావడంతో ఈ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది అత్యంత కీలకమైన కేసు విచారణ మధ్యలో నుండి కొనసాగిస్తారా లేదా ఫ్రెష్ గా వాదనలు వింటారా అనే ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో ఆయన వాదనలు మొదటి నుండి వినడానికి మొగ్గు చూపారు దీంతో ఈ ఏడాది ఉగాది నాటికి రాజధాని తరలింపు జరిగిపోతుంది అనుకున్న ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చారు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పై ఆ పిటిషన్ లో విచారణ దశలో ఉంది ఇది ఇక్కడితో తేలే అంశం కాదు ప్రభుత్వానికి తొందర ఉంది రైతులు ఉద్యమం వదలడం లేదు కోర్టులు తేల్చడం లేదు ఒకవేళ రాబోయే 2-3 నెలల్లో హైకోర్టు దీనిపై ఏదో ఒక తీర్పు ఇచ్చేసినా విషయం ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకి ఖచ్చితంగా వెళ్తుంది పిటిషనర్ల వ్యతిరేక తీర్పు వస్తే రైతులే సుప్రీంకి వెళ్లే అవకాశం ఉంది అంటే ఇక్కడితో ఇది ముగిసే అంశం కాదు జగన్ అనుకుంటున్న మూడు రాజధానులు ఇప్పుడే తెమలదు సుప్రీంలో కూడా కొన్ని ట్విస్టులుంటాయి అక్కడ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ పిటిషన్ ను విచారిస్తారా లేదా పక్క బెంచ్ కి ఇస్తారా అనేది కూడా కొన్ని అనుమానాలే అది వివాదాస్పదం అవకాశాలు లేకపోలేదు.